నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవీ సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు మేడి శ్రీమన్, ఎల్లబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఈరోజు 155వ గాంధీ జయంతి పరంగా మా గ్రామ పెద్దలు, మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు జయంతి జరపడం జరిగింది. మరి ఆయన ఆశయాలు కొనసాగిద్దామని మేము మా సర్పంచ్ గారు ఇప్పటిదాకా మాట్లాడినట్టు స్వచ్ఛ భారత్ మా శంకరంపేటనే. అప్పుడు ఆయన ఆశయాలు కొనది, మా పిల్లలు కూడా స్వచ్ఛ భారత్ కొనసాగించారు శంకరంపేట. అదేవిధంగా ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ స్వచ్ఛ భారత్ కొనసాగించి మరి అర్ధరాత్రి కూడా ఆయన ఆడపిల్లలు కూడా మన ఊళ్ళే తిరగాలని ఆయన ఆశయాలు ఉండే. అసలు కోరికలు మనం అందరం నెరవేర్తామని ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. 155వ జయంతిని పురస్కరించుకొని మరి అదేవిధంగా మన వాయుభారతవాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా 150 ఆయన జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మహాత్మాగాంధీ ఆశయాలను యువత, ముఖ్యంగా అహింసావాదము, ఆయన మన భారతదేశానికి స్వాతంత్రము ఇంకా చాలామంది నాయకులు కొట్లాడారు. ఈయన అహింసావాదంతో ఈయన స్వాతంత్ర పోరాటం సాధించి మనం అందరి స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే అది మహాత్మాగాంధీ మరి ఇతర నాయకుల చొరవతోనే. మరి అట్లాంటి నాయకుని స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మన సర్పంచ్ గారు చెప్పినట్టు మహాత్మాగాంధీ పరిశుభ్రత, పచ్చదనం మన వీటి గురించి పాటుపడ్డాడు. మరి మనం ముందుగాల మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మన ఊరును, గ్రామాన్ని, దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు యువత ముఖ్యంగా చేయాలని కోరుతూ మరి ఈరోజు ఆ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ